తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక తెలంగాణలో ఈ ఏడాది 5 లక్షల మందికి పైగా విద్యార్థులు 10 పరీక్షలకు హాజరు కానున్నారు. ఇక ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా ఇక 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నట్టుగా విద్యాశాఖ ప్రకటించింది. ఇక 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఇక మొత్తం 2,676 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. 30,000 మంది ఇన్విజిలేటర్లు పరీక్షా విధులు నిర్వర్తిస్తున్నట్టుగా ప్రకటించింది. విద్యాశాఖ దాదాపు 10 రోజుల ముందు నుంచే హాల్ టికెట్ల పంపిణీ ప్రారంభించింది. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో విద్యాశాఖ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. మాల్ ప్రాక్టీస్ ను కట్టడి చేసేందుకు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ ను విధించినట్టుగా తెలిపింది. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ షాపులను కూడా ఎగ్జామ్స్ సమయంలో మూసివేయాలని ఆదేశించింది. మరోవైపు పరీక్షా కేంద్రాల తనిఖీల కోసం 144 ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా, అలాగే సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసింది. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది పరీక్షా కేంద్రాలకు మొబైల్ ఫోన్లు, ఏ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను కూడా తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. అలాగే ఆర్టీసీ సైతం విద్యార్థులు పరీక్షలకు సమయం చేరుకునేలాగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా ప్రకటించింది. బాలురు తమ హాల్ టికెట్ చూపించి జనరల్ బస్సులలో కూడా పరీక్షా కేంద్రాలకు ఉచిత ప్రయాణం చేయవచ్చునని తెలిపింది. బాలికలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సర్వీస్ అందుబాటులో ఉందని చెప్పింది. రెడికా 10 పరీక్షలు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అయితే దానికి సంబంధించి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి అందించడానికి అనంతపూర్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర రెడీగా ఉన్నారు. అలాగే కడప నుంచి మా ప్రతినిధి సురేంద్ర కూడా రెడీగా ఉన్నారు. ముందుగా అనంతపురంకి వెళ్దాం. చెప్పండి రవిచంద్ర, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అలాగే విద్యార్థులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? రవిచంద్ర, మమత, ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా 10వ తరగతి పరీక్షలకు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఎక్కడికక్కడ పూర్తిగా పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేసిన రెండు జిల్లా యంత్రాంగాలు, ఇటు అనంతపురం కానీ అటు శ్రీ సత్యసాయి జిల్లా అధికార యంత్రాంగాలు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. 9:30 గంటల నుంచి ప్రారంభమవుతున్న ఈ పరీక్షలకు ఒక తొలి రోజు మాత్రం, ఎందుకంటే హాల్ టికెట్లు ఇవన్నీ చూసుకోవాలి, కేంద్రాలు చూసుకోవాలి కాబట్టి ఒక అరగంట ముందుగా కూడా విద్యార్థులంతా కూడా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. అంటే గతంలో కంటే కూడా భిన్నమైన పరిస్థితుల్లో ఈసారి 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన పకడ్బందీ ఏర్పాట్లు చేశారని చెప్పి చెప్పచ్చు. ఏదైతే హాల్ టికెట్లు కలిగిన విద్యార్థులందరూ కూడా ఈ పరీక్షా కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్తారు. అనంతపురం జిల్లాకు సంబంధించి మనం ఒకసారి చూస్తే 142 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 40,063 మంది విద్యార్థులు, విద్యార్థిని విద్యార్థులు ఈరోజు
తొలి రోజు పరీక్షలకు ఈ 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. మరోవైపు సమస్యాత్మకంగా గతంలో ఏదైతే సమస్యాత్మకంగా ప్రాంతాలు మాల్ ప్రాక్టీస్ ఇట్లాంటి జరిగే కేంద్రాలన్నింటినీ కూడా గుర్తించి ఆ ప్రాంతాల్లో సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశారు. రెండోది అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు ఎక్కడ కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ కేంద్రాలన్నింటినీ కూడా పనిచేయకుండా మూసివేయించడం జరిగింది. మరోవైపు పకడ్బందీగా గత 10 రోజుల నుంచి కూడా ఏర్పాటు చేయడంతో పాటు మొబైల్ ఏదైతే అంటే ప్రాథమిక ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడం, మరోవైపు తాగునీటి సౌకర్యాలను కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేశారు. ఏ చిన్న అసౌకర్యము లేకుండా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. రెండోది ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఆయా జిల్లాల నుంచి కూడా అంటే అనంతపురం జిల్లా నుంచి కూడా అత్యధిక శాతం విద్యార్థులు మంచి శాతంతో ఉత్తీర్ణత సాధించాలని జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు ఏదైతే హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు కానీ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు కానీ ఇప్పటికే అంటే పరీక్షలు అంటే ఎలాంటి భయము అవసరం లేకుండా ప్రశాంతంగా వాళ్ళ పరీక్షలు రాసే విధంగా విద్యార్థులను కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. రెండోది ప్రశాంతంగా ఎక్కడికక్కడ అంటే తల్లిదండ్రులు కూడా దగ్గరుండి వారిని పరీక్ష కేంద్రాలకు తీసుకురావడంతో పాటు వారిని తీసుకెళ్లడం ఇవన్నింటినీ కూడా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి వారికి అవగాహన కల్పించడం జరిగింది. అలాంటి సూచనలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఎండలు మండుతున్న నేపథ్యంలో మండిపోతున్న నేపథ్యంలో ప్రధానంగా తాగునీటి సౌకర్యంతో పాటు ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మొబైల్ కేంద్రాలను కూడా ఏదైతే ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే కంట్రోల్ రూమ్ సమస్యను ఫిర్యాదు చేస్తే వెంటనే ఆ సమస్య పరిష్కారానికి అనుగుణంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ గతం ఏదైతే ప్రణాళికాబద్ధంగా నిర్ణీత సమయం నుంచినే ఎక్కడికైతే ప్రశ్నాపత్రాలన్నీ కూడా ఆయా కేంద్రాలకు సకాలంలో చేరుకోవడంతో పాటు విద్యార్థులకు అందించగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు జిల్లా కలెక్టర్ గౌతమి అని చెప్పచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. అలాగే సురేంద్ర చెప్పండి, అక్కడ కడపలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు విద్యార్థుల కోసం? అలాగే పరీక్షా కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ ని అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మరి పరీక్షా కేంద్రం దగ్గర విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు, ఏంటి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? యా, గుడ్ మార్నింగ్ మమత. ఈరోజు ఏపీలో ఉన్నటువంటి అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8:45 నుంచి విద్యార్థులను అనుమతి చేస్తున్నట్టుగా విద్యాశాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 158 పరీక్షా కేంద్రాల్లో 27,850 విద్యార్థులు ఈరోజు పరీక్షలకు హాజరవుతూ ఉన్నారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు తల్లిదండ్రులు కూడా అందరూ పిల్లలను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 8:45 ఆ లోపలికి పరీక్షా కేంద్రాలకు అనుమతి చేస్తారు. 9:30 నుంచి 12:45 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పి విద్యాశాఖ చెప్పింది. దీనికి సంబంధించిన ఏర్పాట్ల విషయానికి వస్తే ఎండల తీవ్రత నేపథ్యంలో ఎక్కడా కూడా విద్యార్థులు ఇబ్బంది పడుకోకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్టుగా జిల్లా కలెక్టర్ విజయరామరాజు అలాగే విద్యాశాఖ కూడా ప్రకటించింది. ప్రధానంగా పరీక్షా కేంద్రాల చుట్టూ ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లన్నీ మూపించడంతో పాటు మాస్ కాపింగ్కు పాల్పడకుండా నో ఫోన్ జోన్గా కూడా మొత్తం అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల దూరంలోనే 144 సెక్షన్ ఎవరిని కూడా అనుమతించుకోకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కడప జిల్లాలో 6 ప్రధాన సమస్య కేంద్రాలను కూడా గుర్తించారు. కాజీపేట, కలసపాడు, కొండాపురం, కాశీనాయన, చక్రాయపేట, నంది మండలం, ఈ 6 మండలాల్లో ఉన్నటువంటి పాఠశాలల్లో పరీక్షలు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉండడంతో వాటి దగ్గర ప్రత్యేక బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాట్లు చేయడంతో పాటు ఎక్కడ కూడా పరీక్షలకు విద్యార్థులు గైర్హాజరు కాకోకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు ఆర్టీసీకి కూడా హాల్ టికెట్ చూపిస్తే వెంటనే వాళ్ళందరూ కూడా బస్సులో నేరుగా తీసుకుని వచ్చి పరీక్ష కేంద్రాల దగ్గర దించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా 1,310 మంది ఇన్విజిలేటర్లు ఈ పరీక్షలకు పాల్గొంటా ఉన్నారు. 153 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా ఉన్నారు. ఎక్కడా కూడా పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి విద్యాశాఖ ఇప్పుడు 8:45 అలవేస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా పరీక్ష కేంద్రాలు ఉండడంతో ప్రైవేట్ పాఠశాలల్లో ఈ రోజు నుంచి మార్నింగ్ స్కూల్ ఉండడంతో ఎక్కడైతే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారో అక్కడ మార్నింగ్ స్కూల్ అంటే ఉదయానికి బదులుగా మధ్యాహ్నానికి షిఫ్ట్ చేశారు. అంటే పరీక్షలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు ఆ పాఠశాలల్లో ఆఫ్టర్నూన్ స్కూల్స్ కూడా కొనసాగించే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ప్రకట్బందీ ఏర్పాట్ల నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది మమత.
రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. అలాగే విశాఖపట్నంలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి కిరణ్ కుమార్ అయితే రెడీగా ఉన్నారు. కిరణ్ కుమార్ చెప్పండి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు విద్యార్థుల కోసం? అలాగే 144 సెక్షన్ కూడా అక్కడ ఉన్న పరీక్షా కేంద్రాలకి 100 మీటర్స్ దూరంలో అయితే అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ? రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో స్టేట్ వైడ్గా మనం చూసుకున్నట్టయితే 3473 సెంటర్స్లో దాదాపు 623092 మంది ఎగ్జామ్స్ రాస్తున్న పరిస్థితి. వీళ్ళలో ఎవరైతే గతంలో ఫెయిల్ అయిపోయి ఉన్నారో అటువంటి విద్యార్థులు దాదాపు 102000 పైచిలుకు విద్యార్థులు కూడా ఈసారి పరీక్షలకు హాజరవుతున్న పరిస్థితి. ఇంకా విశాఖపట్నానికి సంబంధించి అయితే దాదాపు 138 సెంటర్లలో 32528 మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్స్ రాస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పి, ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల ఒక హాఫ్ అన్ అవర్ ఆలస్యమైనా సరే అలౌ చేస్తామని చెప్పి ఇప్పటికే డిఈఓ చంద్రకళ కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో మొత్తం 138 సెంటర్లలో 107 సెంటర్లు సిటీ పరిధిలో ఉంటే మిగిలిన ప్రాంతాలు ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో ఉమ్మడి విశాఖ జిల్లాలో మిగిలిన ప్రాంతాలు ఉన్న పరిస్థితి. ఇప్పటికే విద్యార్థులు దాదాపు స్కూల్ ప్రాంగణాన్ని చేరుకున్నారు. ప్రస్తుతం మనం విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద ఉన్నాము. ఇక్కడ పిల్లలతో పాటు పేరెంట్స్, అదేవిధంగా టీచర్స్ కూడాను ముందుగానే అటెండ్ అయిన పరిస్థితి. ఇక్కడ పిల్లలు, అదేవిధంగా పేరెంట్స్, టీచర్స్ కూడా ఉన్నారు. ఏ రకంగా వాళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, ఫస్ట్ ముందుగా మీకు బీఆర్కే తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. 10th క్లాస్కి ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏంటి ఏ రకంగా అంటే టెన్షన్ ఏమైనా ఫీల్ అవుతున్నారా ఏంటి? టెన్షన్ ఏం ఫీల్ అవ్వలేదు సార్, బాగా ప్రిపేర్ అయ్యాం, అంతే ఎఫర్ట్ కూడా పెడతాం, బాగా రాస్తాం. మీరు చెప్పండమ్మా, మాస్క్ తీసి ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి ఎగ్జామ్స్కి? టెన్షన్ ఏం లేదు, బాగా ప్రిపేర్ అయ్యాము. 100కి 100 టోటల్గా వస్తాయి మార్క్స్, బాగా ప్రిపేర్ అయ్యాము. టెన్షన్ లేకుండా ఎగ్జామ్స్ అన్నీ రాస్తాం, కంప్లీట్ చేస్తాం. రైట్ మేడం గారు, మీరు చెప్పండి, మీ పిల్లల్ని ఎలా మీరు ప్రిపేర్ చేశారు 10th క్లాస్కి? ఎగ్జామ్స్కి బాగా సన్నద్ధం చేశాం సార్, ఎగ్జామ్స్కి బాగా సన్నద్ధం చేశాము. అందరినీ, అందరూ మంచి మార్కులతో పాస్ అవుతారని ఆశిస్తున్నాము. 550 అబవ్ వస్తాయి మా పిల్లలకి అని ఆశిస్తున్నాము. శ్రీనిధి స్కూల్ నుంచి వచ్చాము సార్ మేము, తోటగారు ఇక్కడే. సో పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎవరైతే 10th క్లాస్కి అపియర్ అవుతున్నారో అందరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఇది ప్రస్తుతం. అదేవిధంగా ఏదైతే ఇక్కడ స్కూల్ ప్రాంగణంలో ప్రతి ఒక్క తరగతి గదిలోనూ కూడాను దాదాపు 24 మంది స్టూడెంట్స్ని ఉంచేలాగా, మరో కొన్ని క్లాసెస్లో అయితే 16 మంది విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశాన్ని ఏర్పాటు చేశారు. ఇంకో పక్క స్కూల్ ప్రాంగణంలో 100 మీటర్ల వరకు కూడాను 144 సెక్షన్ని అమలు చేసి ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. మరోవైపు 1400 మంది సిట్టింగ్గా ఇన్విజిలేటర్స్, మరోవైపు 300 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ను కూడాను ఈ ఎగ్జామినేషన్స్కి ప్రభుత్వం నియమించింది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే స్కూల్ ఆవరణలో 144 సెక్షన్తో పాటు 2 కానిస్టేబుల్ కూడా ఏర్పాటు చేసింది ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఇక విశాఖపట్నానికి సంబంధించి సమస్యాత్మకమైనటువంటి సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర గట్టి నిఘాను ఏర్పాటు చేయడం, ఇంకోవైపు ఫ్రీ మొబైల్ ఏరియాగా ఈ ఎక్కడైతే ఎగ్జామ్ జరుగుతున్నాయి ఆ ప్రాంతాలన్నింటిని కూడా ఫ్రీ మొబైల్ జోన్గా కూడా ప్రకటన జరిగింది. ఇంకో పక్క విద్యార్థులకు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఈ నేపథ్యంలో వాళ్లకు డైరెక్ట్గా వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం. ఇంకో పక్క ఎవరైతే బస్ పాస్లు మర్చిపోయినా లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళ కోసం కూడాను స్కూల్స్ అన్నింటిలో కూడాను పూర్తిగా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం, పిల్లలందరూ కూడా తమ వారి వారి హాల్ టికెట్లు చూపిస్తే ఖచ్చితంగా ఫ్రీగా పంపించేలాగా అన్ని చోట్ల కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి కూడా జరిగేటువంటి 10th క్లాసు పరీక్షలకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాటు చేసిందనే చెప్పాలి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే 10వ తరగతి పరీక్షలకు ఇప్పటికే మార్నింగ్ 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పిల్లలు నెమ్మదిగా ఏ స్కూల్ సెంటర్స్ ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటి కూడా చేరుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఒక రకమైనటువంటి ఉత్కంఠద పరిస్థితి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తుకు 10వ తరగతి అనేది ఒక సరైనటువంటి మార్గాన్ని, దిశను నిర్దేశించేటువంటి పరిస్థితి. కాబట్టి 10వ తరగతి పరీక్షలు వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా వివిధ ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, అందరూ కూడా ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకునేందుకు వీళ్ళందరూ కూడాను
గత ఏడాది నుంచి కూడా సాయశక్తిగా కృషి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి జరుగుతున్న పరీక్షలకు అటు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాటు చేసింది. పిల్లలందరూ కూడా నెమ్మదిగా ఆయా సెంటర్లకు చేరుకుంటున్న పరిస్థితి. అలాగే మరోవైపు మనం చూసుకున్నట్టయితే స్కూల్స్ అన్నింటిలో కూడాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా, అలాగే తాగునీటి సమస్య లేకుండా కూడాను పూర్తిగా అన్ని చర్యలు తీసుకునే పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా, మరోవైపు మాల్ ప్రాక్టీస్కు ఆస్కారం లేకుండా ఏదైతే ఎగ్జామినేషన్ పేపర్స్ మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్కూల్ పిల్లలందరూ కూడాను నెమ్మదిగా మన విజువల్స్లో చూడండి, ఇప్పటికే సెంటర్స్ చేరుకొని వాళ్ళ వాళ్ళ ఏదైతే రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్స్కు వెళ్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి పరీక్షల నేపథ్యంలో మమత పూర్తిగా ప్రభుత్వం సక్సెస్ సాధించిందని చెప్పలేదు. జరుగుతున్న ఎగ్జామ్స్లో అయితే ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లలందరూ కూడాను ఇక్కడికి ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి. మరోవైపు బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ బస్సులన్నీ కూడాను పిల్లలందరికీ కూడాను వాళ్ళ హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీగా వాళ్ళ వాళ్ళ సెంటర్స్కు చేరుస్తామని చెప్పి ఇప్పటికే చెప్పారు. మార్నింగ్ 9:30 to 12:45 వరకు అంటే 3 గంటల 15 నిమిషాల సేపు ఎగ్జామ్ నిడివి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏదైనా కారణాల వల్ల ఒక హాఫ్ అన్ అవర్ ఆలస్యమైనా సరే ఖచ్చితంగా అలో చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో స్కూల్ యాజమాన్యాలు కూడా అందుకు సన్నద్ధంగా ఉంటున్న పరిస్థితి మమత. రైట్, అలాగే ఇప్పుడు అనంతపురంకి మళ్ళీ అనంతపురంకి వెళ్దాము. రవిచంద్ర చెప్పండి, అక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా అలాగే పిల్లలకి సంబంధించి తాగునీటికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రవిచంద్ర, రైట్, ఇక నెక్స్ట్ కడప సురేంద్రకి వెళ్దాము. సురేంద్ర చెప్పండి, అక్కడ పిల్లలకి సంబంధించి, 10th క్లాస్ పిల్లలకు సంబంధించి మనం ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా జిల్లాధికారి యంత్రాంగం పూర్తి చేసింది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా అంటే ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేశారని చెప్పచ్చు జిల్లాధికారి యంత్రాంగం. గత నెల రోజులుగా దీని మీద పెద్ద కసరత్తే జరుగుతోంది. ఎందుకంటే ఎక్కడికక్కడ పరీక్షా కేంద్రాలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు పంపించడం నుంచి ఆయా కేంద్రాల వద్ద ఎక్కడ కూడా ఎలాంటి చిన్న సమస్య కూడా తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం చాలా నిశ్చితంగా కూడా ప్రతి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ వస్తుంది. ముఖ్యంగా మండుతున్న ఎండల నేపథ్యంలో ఎక్కడ కూడా విద్యార్థుల అసౌకర్యానికి గురి కాకోకుండా పరీక్షా కేంద్రాలను కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయాలని చెప్పింది. ఆ కేంద్రాల వద్ద ప్రాథమిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు మరోవైపు తాగునీటి సౌకర్యాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి జిల్లాధికారి యంత్రాంగం చెప్పింది. గత 20 రోజులుగా జిల్లా కలెక్టర్ గౌతమి ఎప్పటికప్పుడు రోజువారీగా విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం, రెండు సమస్యాత్మకంగా ప్రాంతాలు అంటే గతంలో ఏదైతే కొన్ని ప్రాంతాల్లో ఈ మాల్ ప్రాక్టీస్ జరుగుతుందనే అనుమానాలున్న ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతాల్లో మాల్ ప్రాక్టీస్కి ఎలాంటి అవకాశాలు లేకుండా సిట్టింగ్ స్క్వాడ్ని ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ని ఏర్పాటు చేయడంతో జరిగింది. మరోవైపు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పిల్లలు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా వాతావరణంలో వాళ్ళ పరీక్షలు రాసే విధంగా గత నెల రోజుల క్రితమే ఇప్పుడే అందరికీ కూడా పరీక్షలు ఎలా రాయాలి ఏంటి అనే ఒక మాకలైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు వారిలో అవగాహన కూడా కల్పించడం జరిగింది. కాబట్టి ప్రశాంతంగా పరీక్షలు రాయడంతో పాటు మరోవైపు పిల్లలకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఈసారి ఏదైతే హాల్ టికెట్ చూపిస్తే నేరుగా ఆర్టీసీ బస్సుల్లో ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు. మళ్ళీ ఎగ్జామ్ పరీక్షలు పూర్తి అయితేనే కూడా మరియు వాళ్ళు నేరుగా అదే ఆర్టీసీ బస్సులో వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రెండోది 10వ తరగతి పరీక్షలు ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు జరగడానికి కూడా వీలు లేదని చెప్పి జిల్లా అధికారి యంత్రాంగం కఠినమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ అధికారులు కూడా అందుకు అనుగుణంగా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి కాసేపట్లో మరో గంటలో కూడా ఈ రోజు నుంచి కూడా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. 2 ఏప్రిల్ వరకు కూడా ఈ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఒక చిన్న పొరపాటు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా పరీక్షలు నిర్వహించడానికి జిల్లా అధికారి యంత్రాంగం కూడా సమర్థవంతమైన ఏర్పాట్లను పూర్తి చేసింది మొదట. రైట్, అలాగే ఇక కడపలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర కూడా అక్కడే రెడీగా ఉన్నారు. సురేంద్ర చెప్పండి, అక్కడ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మిగతా ఏవి కూడా తీసుకెళ్లకూడదు లోపలికి, అలాగే పరీక్షకి సంబంధించిన ఓఎంఆర్ షీట్ పైన కూడా అక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది ఏర్పాటు చేశారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి చెప్పండి. పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు కావచ్చు, ఇన్విజిలేటర్లు కావచ్చు, ఎవరు కూడా తన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ లోపలికి అలో చేయదు. ఎందుకంటే
చాలా వరకు పరీక్షలు జరిగే సమయంలో మాస్ కాపింగ్ జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటిని కట్టడి చేయడానికే ప్రధానమైనటువంటి ఉద్దేశంతో అక్కడ ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రానికి వచ్చేటువంటి ఏ సిబ్బంది కూడా ఆ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మాత్రం తీసుకొని రాకూడదని చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. లోపలికి పరీక్షా కేంద్రంలోకి అలౌ చేసే టైంలోనే ప్రతి ఒక్కరిని పూర్తి స్థాయిలో పరిశీలించి పరీక్షా కేంద్రంలోకి అలౌ చేస్తూ ఉన్నారు. ఇక ఆ ఏర్పాట్ల విషయానికి వస్తే ఎక్కడా కూడా తాగునీటికి ఇబ్బందులు లేకోకుండా అన్ని చోట్ల అన్ని పరీక్షా కేంద్రాల్లో పిల్లలు ఎంతమంది అంటే విద్యార్థులు ఎంతమంది అయితే వస్తారో అంతమందికి అనుగుణంగా వాటర్ ఏర్పాటు చేశారు. అలాగే ఒకవేళ ఎండ తీవ్రతకు తగ్గట్టుగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా కలెక్టర్ విజయరామరాజు అలాగే విద్యాశాఖ కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసిందని చెప్పవచ్చు. ఇక సమస్యాత్మకమైనటువంటి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్తో పాటు నో ఫోన్ జోన్గా కూడా ఇప్పటికే ప్రకటించింది. దాని ప్రకారం పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో జరిగినటువంటి పరీక్షా కేంద్రాల వద్ద జరిగిన ఇష్యూల నేపథ్యంలో ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తా ఉంది. దాదాపు 1312 మంది ఇన్విజిలేటర్లతో పాటు 153 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు సిట్టింగ్ స్క్వాడ్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు జరిగేలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు విద్యాశాఖ చేసింది. దానికి తగ్గట్టుగానే విద్యార్థులందరూ 8:45 లోపలికి వచ్చే విధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి కొంతమంది పరీక్షా కేంద్రాలకు వచ్చిన వాళ్ళందరినీ కూడా గేట్ బయటకు పంపించారు. 8:45 లోపలికి అలవాటు చేస్తారని చెప్పి తల్లిదండ్రులు కూడా చాలా వరకు తమ పిల్లలందరినీ తీసుకొని పరీక్షా కేంద్రాలకు వచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు 10వ తరగతి పరీక్షలు ఒక పెద్ద టాస్క్, అంటే 10వ తరగతి పరీక్షలు పాస్ అయితేనే పై తరగతులకు వెళ్తారు కాబట్టి తప్పనిసరిగా అందరూ పాస్ అవ్వాలా అనే కోరుకుందాం. బీఆర్ కిన్నెస్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ కూడా చెప్పొచ్చు మమత. రైట్, అలాగే ఇప్పుడు వైజాగ్ లో కిరణ్ ఉన్నారు. కిరణ్ చెప్పండి, అక్కడ విద్యార్థులు ఎంతవరకు చేరుకున్నారు, అలాగే ఇంత ఇప్పటి వరకు అయితే ఏ విధంగా ఏర్పాట్లు అయితే జరిగాయి అక్కడ? రైట్ కిరణ్ చెప్పండి, అక్కడ వైజాగ్ లో పరిస్థితి ఎలా ఉంది, అలాగే అక్కడ విద్యార్థులకి సంబంధించి వాటర్ ఫెసిలిటీ కానీ లేకపోతే ఇంకా ఏదైనా హెల్త్కి సంబంధించి ఏదైనా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించిన సెక్యూరిటీ పరంగా కానీ ఇలాంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అక్కడ? మమత, ఇందాక నేను చెప్పినట్టుగానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది, ఈ ప్రాంగణం మన సువిశాలమైనటువంటి ప్రాంతం. ప్రధానంగా ఎండాకాలం ఇప్పటికే దాదాపుగా మార్చి 3rd వీక్ 4th వీక్ ఎంటర్ అవుతున్న నేపథ్యంలో ఎండలు విపరీతంగా ఉన్న పరిస్థితి ఈరోజు మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో దాదాపుగా అప్పుడే 38-39 డిగ్రీల సెల్సియస్లో ఎండలు మండుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పిల్లలందరూ కూడాను ఎండ వేయడం తట్టుకోలేని పరిస్థితి. అయితే దీనికి అనుగుణంగానే విద్యార్థులకు వాటర్ ఫెసిలిటీ కావచ్చు, మరోవైపు అవసరమైతే ఎమర్జెన్సీగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే దాదాపుగా మనం ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా వడదెబ్బకు లోనయ్యే పరిస్థితి, డీహైడ్రేషన్ లోనయ్యే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు కూడా చేపట్టిందని చెప్పాలా. ఇప్పటికే పిల్లలందరూ కూడాను నెమ్మదిగా ఏదైతే ఈ స్కూల్ ప్రాంగణం ఉందో ఈ ప్రాంతాన్ని చేరుకున్న పరిస్థితి. 9:30 ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలామంది దాదాపు అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న పరిస్థితి కాబట్టి పిల్లలందరూ కూడా మనం చూడొచ్చు విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావచ్చు, మరోవైపు పోలీస్ సిబ్బంది కూడా ఇప్పటికే హాజరు కావడం జరిగింది. ఒక్కొక్క సెంటర్లోనూ కూడాను 2 కానిస్టేబుల్ ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు పకడ్బందీ ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు ఇప్పటికే టీచర్స్ డిస్ప్లే బోర్డు పెట్టి ఏ క్లాసెస్లో ఎవరు ఉండాలి, దీనికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి రోల్ నెంబర్స్ కావచ్చు. అదేవిధంగా ఓఎంఆర్ షీట్ల మీద కూడా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎటువంటి మాస్ కాపింగ్కు పాల్పడే అవకాశాలు లేకుండా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే మొబైల్ ఫ్రీ జోన్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్స్ని అలౌ చేసే పరిస్థితి లేదు. మరోవైపు స్కూల్ ఆవరణలో దాదాపు 100 మీటర్ల వరకు కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం జరిగేందుకు అన్ని చర్యలు కూడా చూసి చేపట్టడం జరిగింది. ఇంకో పక్క డిస్ప్లే బోర్డు ఇప్పటికే పిల్లలు వాళ్ళ నెంబర్స్ హాల్ టికెట్స్ మీద ఉన్నటువంటి నెంబర్స్ని వెతుక్కుంటే ఇప్పటికే తరగతి గదులకు వెళ్లే పరిస్థితి. ఒక్కొక్క తరగతి గదిలో కూడా దాదాపు 24 మంది స్ట్రెంత్ ఉండేలాగా కొన్ని తరగతి గదుల్లో 16 మంది లేదంటే 14 మందిని అలౌ చేసే పరిస్థితి కనిపిస్తుంది మమత. రైట్, థ్యాంక్ యూ కిరణ్, అలాగే థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్ యూ సురేంద్ర.